క్యూ డబుల్ ఎన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తలు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండలం జగ్గిపేట గ్రామంలో అగ్ని ప్రమాదం. జగ్గిపేట గ్రామంలో గేదెల పావన ఇంట్లో రెండు గ్యాస్ బండ్లు లీక్ అయి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న వైనం. స్థానికులు గ్రామస్తులు సహకారంతో మంటలను అదుపు చేయడం జరిగింది. సుమారు 2 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని అంచనా. బాధితులకు అండగా ప్రభుత్వం ఉండాలని గ్రామస్తులు విన్నవించుకుంటున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదని అక్కడున్నటువంటి ప్రజలు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే దగ్గరలో ఉన్న ఎలక్ట్రికల్ ఆఫీస్కి సమాచారం అందించి విద్యుత్ నిలిపివేయడం వలన భారీ అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్న అవకాశం ఉందని వారు తెలియజేశారు. మొట్టమొదటిసారిగా మీరు మా వీడియో చూసినట్లయితే తప్పనిసరిగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.